తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చెత్తను సేకరించే ఈ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి విచ్చేసి 8 చెత్త సేకరణ ఈ వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బ్యాటరీ ఆధారంగా నడిచే ఈ వాహనాలకు ప్రత్యేక కెమెరాలను అమర్చి ఉన్నారు. దీని ద్వారా వాహన కదలికలను చూస్తూ ఉంటారు. తడి చెత్త, పొడి చెత్తతో పాటు ఎలక్ట్రానిక్, హానికర వ్యర్థాలను వేరువేరుగా సేకరిస్తుంది. మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే మున్సిపాలిటీ పరిధిలో 25 కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కేవలం 4 మాత్రమే హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.